కేసీఆర్ హయాంలో పల్లెల అభివృద్ధి కోసం పాటుపడిన సర్పంచులపై కాంగ్రెస్ సర్కార్ కక్షగట్టింది. ఊరిని ఉద్ధరించిన తాజా మాజీ సర్పంచులను రేవంత్ సర్కార్ గోసపెడుతోంది. బడా కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు వేల కోట్లు ఖర్చు చేస్తున్న రేవంత్ రెడ్డి సర్పంచులపై మాత్రం పగబట్టిండు. పెండింగ్ బిల్లులు చెల్లించకుండా వారికి నరకం చూపిస్తున్నాడు. తాజాగా హైదరాబాద్కు వెళ్లి సీఎంకు వినతి పత్రం ఇవ్వాలనుకున్న తాజా మాజీ సర్పంచులపై సర్కార్ ఉక్కుపాదం మోపింది. అడుగడుగునా అరెస్టులు నిర్బంధాలతో ఎక్కడికక్కడ వారిని అరెస్ట్ చేసింది. ప్రశ్నిస్తే పాపం, నిలదీస్తే నేరం, ఇదే ఇందిరమ్మ రాజ్యం అనేందుకు తాజా నిదర్శనం. ఊరిని ఉద్ధరించేందుకు పాటుపడ్డమే వారు చేసిన నేరం. పల్లెలకు ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు వచ్చేలా చేయడమే వారు చేసిన పాపం. అప్పులు చేసి ఊరిని బాగు చేయడమే వారు చేసిన ద్రోహం. అందుకే రాష్ట్రంలో తాజా మాజీ సర్పంచులపై రేవంత్ సర్కార్ పగబట్టింది. ఊరిని బాగు చేసిన పాపానికి వారికి సంకెళ్లతో సత్కరిస్తోంది. పెండింగ్ బిల్లుల కోసం రోడ్డెక్కిన మాజీ సర్పంచులపై రేవంత్ సర్కార్ ఉక్కుపాదం మోపింది. పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్తో చలో హైదరాబాద్కు పిలుపునిచ్చారు మాజీ సర్పంచులు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం ఇవ్వాలనుకున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఎక్కడికక్కడ సర్పంచులను అరెస్టు చేసింది. కేసీఆర్ సర్కార్ హయాంలో పల్లె ప్రగతికి పాటుపడిన సర్పంచులపై కాంగ్రెస్ సర్కార్ నిర్బంధ కాండకు తెగించింది. Jump!
రాజ్యం, దోపిడి రాజ్యం, ఇదామి రాజ్యం, ఇదామి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. కాంట్రాక్టర్లకు బిల్లులు, సర్పంచులకు చిల్లులు, కాంట్రాక్టర్లకు బిల్లులు, సర్పంచులకు చిల్లులు. హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న ఒక హోటల్లో సమావేశమైన మాజీ సర్పంచ్లను పోలీసులు నిర్బంధించారు. బయటకు రాకుండా కట్టడి చేశారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేసిన మాజీ సర్పంచ్, రాష్ట్ర అధ్యక్షులు సుర్వి యాదయ్య గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గుంటి మధుసూదన్ రెడ్డి, రేపాక నాగయ్య, గుర్రాల దండి ఆంజనేయులు, దుంప ఆంజనేయులు తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా అరెస్టు చేసి బొల్లారం పిఎస్ కు తరలించారు. అయితే పోలీసుల నిర్బంధాన్ని మాజీ సర్పంచ్లు తీవ్రంగా ఖండించారు. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారితో వాగ్వాదానికి దిగడంతో బొల్లారం పిఎస్ లో కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. మాజీ సర్పంచులకు బీఆర్ఎస్ అండగా నిలిచింది. వారికి సంఘీభావం తెలిపేందుకు హరీష్ రావు బొల్లారం పిఎస్ కోస్తున్నారన్న సమాచారంతో పోలీసులు రూటు మార్చారు. ఆగమేఘాల మీద వారిని అక్కడి నుంచి తరలించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని డీసీఎం వ్యాన్లలోకి బలవంతంగా ఎక్కించి అక్కడి నుంచి తీసుకెళ్లారు. అయితే మార్గ మధ్యలో పోలీసు వ్యాన్ను గుర్తించిన ఎమ్మెల్యేలు హరీష్ రావు సహా పలువురు బీఆర్ఎస్ నేతలు వారిని అడ్డుకున్నారు. వ్యాన్ ముందు బైఠాయించి పోలీసుల తీరుపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. దీంతో పోలీసులు వారిపై మరోసారి విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నేతలను పక్కకు తోసి మాజీ సర్పంచ్లను తిరుమలగిరి పిఎస్ కు తీసుకెళ్లారు. రాజ్యం, దొంగల రాజ్యం, ఇదామి రాజ్యం, ఇదామి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, ఇదామి రాజ్యం, ఇదామి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. పోలీ చల్ల రజిన్ చాలే, పోలీ చల్ల రజిన్ చాలే, పోలీ చల్ల రజిన్ చాలే. సర్పంచ్ పెండింగ్ బిల్లులు వెంటనే, సర్పంచ్ పెండింగ్ బిల్లులు. మాజీ సర్పంచ్లపై పోలీసుల నిర్బంధ కాండను బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించింది. హరీష్ రావు సహా బీఆర్ఎస్ నేతలంతా తిరుమలగిరి పిఎస్ కు వెళ్లి మాజీ సర్పంచ్లకు మద్దతుగా నిలిచారు. పిఎస్ ముందు రోడ్డుపై వారితో బైఠాయించి నిరసన తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గేట్లు తోసుకుని వెళ్లి పోలీస్ స్టేషన్లో ఆందోళన చేశారు. బిల్లులు అడిగిన పాపానికి అక్రమంగా అరెస్టులేంటని నిప్పులు చెరిగారు. నేను కాలేజ్ లో పొద్దు నుంచే నేను మీడియం పెట్టిన చూసా పెట్టేసా. మాజీ సర్పంచులపై పోలీసుల దౌర్జన్య కాండను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టు చేసిన మాజీ సర్పంచులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తిరుమలగిరి పిఎస్ లో బైఠాయించారు. అక్రమంగా అరెస్టు చేసిన మాజీ సర్పంచులందరినీ రిలీజ్ చేసేంత వరకు అక్కడి నుంచి వెళ్లేదే లేదని స్పష్టం చేశారు. హరీష్ రావు ఆందోళనతో దిగొచ్చిన పోలీసులు అరెస్టు చేసిన వారందరినీ విడుదల చేశారు. శాసనసభ్యుల నుంచి రాష్ట్ర సీఎం గారు కూడా మరి సర్పంచుల సమస్య వివరిస్తూ వాళ్ళ కూడా మీకు పెండింగ్ బిల్లుల మీద మీరు స్పందన ఇవ్వడం జరిగింది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించారు. గత 8 నెలల నుంచి 9 నెలల నుంచి కూడా
మేము వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ సర్పంచులు చేసినటువంటి శాంతియుత ఉద్యమం ఏదైతుందో మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అంటే ఎంపీడీ వారి నుంచి కలెక్టర్ గారు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శాసనసభ్యుల నుంచి రాష్ట సీఎం వారు కూడా మరి సర్పంచుల సమస్య వివరిస్తూ వాళ్ళకు కూడా మీకు పెండింగ్ బిల్లుల మీద వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించ కాంగ్రెస్ సర్కార్ నిర్బంధకాండపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. మాజీ సర్పంచ్లను అరెస్టు చేయడం హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. రేవంత్ రెడ్డి గద్దెనెక్కి 11 నెలలైనా ఇప్పటికీ సర్పంచ్లకు బిల్లులు ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. దేశవ్యాప్తంగా చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించాలని సర్పంచ్లు ఈరోజు చలో హైదరాబాద్ కార్యక్రమం పెట్టుకున్నారు. కానీ ఎక్కడికక్కడ సర్పంచులను అరెస్టు చేసి ఇలా అన్ని జిల్లాల్లో కూడా అర్ధరాత్రి పూట ఒక దొంగల్ని తీసుకొచ్చినట్టు టెర్రరిస్టులను తీసుకొచ్చినట్టు సర్పంచులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లలో పెట్టారు. ఇది ఒకసారి కాదు, రెండు సార్లు కాదు. గతంలో అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు కూడా సర్పంచులందరూ కూడా ముఖ్యమంత్రికి మొరబెట్టుకున్నారు. మేమందరం ఈ దేశంలోనే తెలంగాణ గ్రామ పంచాయతీలు అత్యుత్తమంగా తీర్చిదిద్దారు. సొంత డబ్బులు ఖర్చు పెట్టి మిత్తీలకు తెచ్చి అప్పులు తెచ్చి అభివృద్ది పనులు చేస్తే మాకెందుకు ఈ శిక్ష అని చెప్పి సర్పంచులు అడుగుతా ఉన్నారు. ఎందుకంటే ఈ సర్పంచులు ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో ఉత్తమమైన గ్రామాలు ఎక్కడున్నాయంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ దేశంలో ఉత్తమమైన గ్రామాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. నిర్మల్ పురస్కార్ అవార్డులు అయితేనేమి, ప్రధానమంత్రి అవార్డులు అయితేనేమి, పంచాయతీరాజ్ అవార్డులు అయితేనేమి, అన్ని అవార్డులు కూడా తెలంగాణకు తెప్పించిన ఘనత సర్పంచులకు. మరి మంచి పనులు చేసిన సర్పంచులకు ఎందుకు శిక్ష వేస్తున్నారు ముఖ్యమంత్రి గారు? బడాబడా కాంట్రాక్టర్లకు మీరు బిల్లులు ఇస్తున్నారు, 100 కోట్ల రూపాయల బిల్లులు ఇస్తున్నారు. ఈ పేద సర్పంచులు, ఎస్సీ ఎస్టీ బీసీలు, ఈ పేద సర్పంచులు పనులు చేసిన పాపానికి శిక్ష అనుభవించాలనా? ఇవాళ వాళ్ళకి ఎంత 5 లక్షలు 10 లక్షలు 20 లక్షల రూపాయల గంటకంటే ఎక్కువ బిల్లులు ఉండే ఏ సర్పంచ్కైనా? చిన్న చిన్న బిల్లులు నీ ప్రభుత్వం వచ్చి 11 నెలలైనా 11 లక్షల రూపాయలు కూడా ఇవ్వకపోతే ఎందుకు ఈ సర్పంచులు ఇబ్బంది పెడుతున్నావు? ఇప్పటికి 4-5 సార్లు సర్పంచులు హైదరాబాద్కు వచ్చి నీకు మొరబెట్టుకున్నారు, దరఖాస్తులు పెట్టుకున్నారు. ఎన్నిసార్లు అరెస్టులు చేస్తావు? అరెస్టులతో సమస్య పరిష్కారం అవుతుందా? పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి, సర్పంచుల సంఘాన్ని చర్చకు పిలవండి, వెంటనే పెండింగ్ బిల్లులు విడుదల చేయండి. 150,000 కోట్లతోని మూసీ ప్రాజెక్టు చేస్తా అంటావు, 1,000 కోట్ల రూపాయలతోని కార్యక్రమాలు చేస్తా అంటావు. మరి గ్రామాలను బాగు చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడి మరి దేశానికి పట్టుగొమ్మలుగా అభివృద్ధి చేసిన గ్రామాల పెండింగ్ బిల్లులు ఎందుకు ఆపుతా ఉన్నావు? పంచాయతీరాజ్ చట్టం రాజీవ్ గాంధీ గారు తెచ్చారంటావు, రాజీవ్ గాంధీ గారు గ్రామాలను బాగు చేయమన్నాడని చెప్తావు. మరి ఆ గ్రామాలను బాగు చేసిన సర్పంచులకు ఎందుకు శిక్ష వేస్తున్నావని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఈ అరెస్టులు పరిష్కారం కాదు. మేము మా సర్పంచులంతా అరెస్ట్ అయినారు, వాళ్ళకి ధైర్యం చెప్పుదాము, వాళ్ళని విడిపిద్దాము, పోలీసులతో మాట్లాడదామని వెళ్తే సర్పంచుల ఫోన్లన్నీ గుంజుకొని సర్పంచులను మనిషికి ఒక జీబు లెక్కిచ్చి వాళ్ళని ఏదో టెర్రరిస్టుల లెక్క ఒక్కొక్కరిని ఒక్కొక్క పోలీస్ స్టేషన్ దిక్కు వ్యాన్ లెక్కిచ్చి తీసుకుపోతా ఉన్నారు. ఇదేం పద్ధతి అండి? నాకు అర్థం కాదు. మాట్లాడండి, చర్చించండి. మేమేమైనా పోరాటానికి వచ్చినామా? ముఖ్యమంత్రిని ఏమైనా అంటేమా? ఇంకెవరినైనా అంటేమా? చేసిన పనికి బిల్లు ఇవ్వయా ప్రభు అంటున్నాం. 12 నెలల పైసలు వస్తలేవు, అప్పుల పాలైపోయినాం. పెన్లాం పిల్లల మీద ఉన్న బంగారం గుదబెట్టిన మా వాళ్ళు, గుదబెట్టిన బంగారం కూడా వాడు అటే అమ్ముకుంటున్నాడు. మిత్తిలకే బంగారం పోయేటట్టున్నది. మా జీవితాలు ఆగమైతున్నాయి. ఉన్న ఇల్లు అమ్ముకునే కాడికి వచ్చింది. గా పెండింగ్ బిల్లులు ఇవ్వమని ఇలా సర్పంచులు అడుగుతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారిని, ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే పెండింగ్ బిల్లులు విడుదల చేయండి. బట్టి విక్రమార్క గారు, మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, పాపం ఎస్సీ ఎస్టీ బీసీ సర్పంచులు ఉన్నారు, వాళ్ళకి బిల్లులు ఇయ్యరా? సీరియల్ ఆర్డర్ ఫాలో చేయరా? బిల్లులు ఇచ్చేటప్పుడు నిన్నగాక మొన్న బిల్లు పెట్టిన బడా కాంట్రాక్టర్ కేమో బిల్లు వస్తుంది. ఏడాది కింద, 10 నెలల కింద, 9 నెలల కింద బిల్లు పెట్టిన సర్పంచులకు ఎందుకు బిల్లు రాదు? పెద్ద పెద్దోళ్లకు బిల్లులు, చిన్న చిన్న వాళ్ళకు బిల్లులు రావా? వీళ్ళు ఆగం కావాలనా? వీళ్ళ జీవితాలు ఆగం కావాలనా? పిల్లల ఫీజులు కట్టలేక సర్పంచులు పరిశాన్ అవుతున్నారు, ఇండ్ల కిరాయిలు కట్టలేక సర్పంచులు పరిశాన్ అవుతున్నారు, తెచ్చిన మిత్తిలకు సరిపోయిన పరిస్థితి వచ్చింది, ఉన్న భూమి జాగా అమ్ముడు అయ్యే పరిస్థితి వచ్చింది, సర్పంచులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే సర్పంచుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. జై తెలంగాణ.